ఫ్రెండే కాదు అని చెప్పింది ప్రేరణ అసలు నా ఫ్రెండే కాదు ఎవరన్నారు నా ఫ్రెండ్ అని ఇక్కడికి వచ్చాక పరిచయం నేను చూసానండి సీరియల్ దగ్గర దగ్గర 2 అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేశారు ఒక సీరియల్ లో అయ్యా అవునా యా ఒక సీరియల్ లో వర్క్ చేశారు అది కూడా ఒక అబ్బాయినే ఇద్దరు ఈ అమ్మాయి ప్రేరణ పెళ్లి చేసుకునిది ఆ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నిది సీరియల్ లో ఆ ఒకే సెట్ లో ఉంటారు ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ చూసుకుంటారు మన పెళ్లి దానంటే మాట్లాడింది కదా మరి యష్మి గౌడ అదే నాకు అర్థం కావట్లేదు మరి అలా ఇలా మాట్లాడింది 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్ అంటే 10 ఇయర్స్ నుంచి కలిసి ఇలా పట్టుకొని తిరుగుతేనే ఫ్రెండ్స్ కాదు కదండి చాలా మంది ఇప్పటివరకు మనం చూసిన సీజన్స్ లో బయట ఫ్రెండ్స్ కాకపోయినా కూడా ఫ్రెండ్స్ అవుతారు లోపల బయట వెళ్లి 2 3 డేస్ కి ఫ్రెండ్స్ అయిపోయి బయట కూడా కంటిన్యూ చేసే రోజులు ఉన్నాయి ఇప్పటికి కూడా వాళ్ళు బడీస్ లా ఉంటున్నారు బయట ఉన్న ఫ్రెండ్స్ కన్నా కూడా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాతే మంచి ఫ్రెండ్స్ గా ఉంటున్నారు మరి ఈ అమ్మాయి ఏమంటుందంటే తన అసలు నా ఫ్రెండే కాదు అంటున్నాడు మళ్ళీ అక్కడ హగ్లు కిసులు ఏడుపులు నాకు అదే అర్థం కాలేదు అండ్ అంతకు ముందే హరితేజ కి క్యాప్ ఇవ్వకుండా ప్రేరణకి ఇస్తాను ప్రేరణ తీసుకోవాలి క్యాప్ అన్నట్టుగా అక్కడ డ్రామా చేసింది నైని పావన్ ఏమో హరితేజ కి ఇస్తాను అంది ఎందుకంటే తన క్లియర్ గా ఉంది నేను ప్రేరణని నామినేట్ చేయాలి నేను ఇప్పుడు నామినేట్ చేయలేను కాబట్టి ప్రేరణని తక్కువ సార్లు క్యాప్ తీసుకుంటే తను డైరెక్ట్ నామినేట్ అవుతుంది నా ఆప్షన్ క్లియర్ అయిపోతుంది అన్నట్టుగా తను క్లియర్ గా ఉంది నైని పావన్ మరి వీళ్ళెందుకు అంత ఇమ్మెచ్యూర్ గా ఉన్నారు వీళ్ళందరినీ ఇమ్మెచ్యూర్ ఇమ్మెచ్యూర్ అంటూ ఉంటారు కదా ప్రేరణ అండ్ యష్మి మరి వీళ్ళెందుకు అంత ఇమ్మెచ్యూర్ గా ఉన్నారు నాకు అర్థం కాలేదు ఎందుకు నేను ప్రేరణను కూడా కలిపాను అంటే ఈ టాపిక్ అయిపోయిన తర్వాత టేస్టీ తేజ నామినేట్ చేసిన తర్వాత ఈ పాయింట్ చాలా హెవీగా వెళ్ళింది ఎందుకు అంటే హరితేజ గారు కూడా ఏంటది ఫ్రెండ్ కానప్పుడు నువ్వెందుకు ప్రేరణ ఏడిస్తే చూడలేను అనేసి వచ్చావు ఇప్పుడు ఎవరైనా మన ఫ్రెండ్ అయితేనే కదా బాధపడదాం అయ్యో తను వెళ్ళకూడదు నామినేషన్ లోకి అందుకే తన్ని సేవ్ చేయాలనుకున్నాను అనుకుంటాం ఇక్కడ వచ్చేమో నా ఫ్రెండ్ కాదు అంటుంది అక్కడికి వచ్చేమో నా ఫ్రెండ్ అంటుంది ఇంత ఫ్లిప్ క్యారెక్టర్ ని నేను ఎక్కడా చూడలేదు ఊసరవెల్లి అందామంటే ఊసరవెల్లి కూడా ఒక క్లారిటీ ఉంటదండి ఎందుకంటే తను ఉండే ఏరియాని బట్టి తన రంగు మారిద్ది ఊసరవెల్లికి కాబట్టి ఊసరవెల్లితో నేను పోల్చట్లేదు ఇది అంతకు మించి ఇంకేంటో అనిపించింది జరుగుతున్న నామినేషన్ లో ది బెస్ట్ నామినేషన్ జెన్యూన్ నామినేషన్ ఎవరదని మీరు అనుకుంటున్నారు బెస్ట్ నామినేషన్ జెన్యూన్ నామినేషన్ ఎవరిది అంటే నాకైతే గంగవ్వ అనిపించింది ఎందుకు తెలుసా చెప్పండి ఆవిడ మరి ఆవిడకి ఎవరన్నా చెప్పారా తనకే తెలిసిందా నాకు తెలియదు కానీ పృథ్వీకి వేసింది ఎందుకంటే నీవు డౌన్ ఫాలింగ్ స్టార్ లో ఉన్నావు అన్న ఆ మాట తను మెన్షన్ చేయలేదు కానీ నువ్వు ఆట ఆడుడు కొంచెం తక్కువైంది అండ్ పని చేసుడు తక్కువైంది నువ్వైతే కలవడం లేదు నన్ను కూడా అవ్వ అన్నట్టుగా ఏం పలకరిస్తలేవు అనే తన వర్షన్ లో తను చెప్పింది చాలా జెన్యున్ గా అనిపించింది ఎందుకు అంటే